హెచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇది వచ్చేసి మా ట్రిప్ లో లాస్ట్ డే, ఎందుకంటే ఇంకొక 250 కిలోమీటర్స్ హైదరాబాద్ వచ్చేస్తుందా అండ్ నైట్ తుల్యభవని అమ్మవారిది దర్శనం అయిందా అండ్ దాని తర్వాత రూమ్ ఎక్కడ తీసుకున్నామో నైటే చెప్పాను. ఊరి పేరు వచ్చేసి నాకు ఇంకా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలీదు, నల్దుర్గ్, NALDRUG నల్దుర్గ్ అంట. సో రూమ్ చెక్అవుట్ అవుట్ చేసేసాం 9:00 చెక్అవుట్, నార్మల్గా 9:00 చెక్అవుట్, బట్ ఈరోజు అసలు ఏం చేయలేదు, జస్ట్ వెళ్ళాం కొనుక్కున్నాం మళ్ళీ అంతే బయటకు వచ్చాం. రోజు బట్టలు తీసుకెళ్ళేవాళ్ళం, కుకింగ్ సెట్ అంతా తీసుకెళ్ళేవాళ్ళం, నైట్ అవేం జస్ట్ పనుకోవడానికి రూమ్ తీసుకున్నాం అండ్ పనుకున్నాం. సో మళ్ళీ ఆన్ ద బ్యాక్ ఆన్ ద హైవే, ఈ హైవేలో 240 కిలోమీటర్స్, జస్ట్ సెకండ్, యా ఈ హైవేలో 240 కిలోమీటర్స్ వెళ్తే మన హైదరాబాద్, ఇది వచ్చేసి విజయవాడ హైవే. యా మన విజయవాడకి ఏదైతే ఉందో నేషనల్ హైవే 65 ఇదే హైవే, ఇది హైవే నెంబర్ 165. సో సేమ్ కనెక్టింగ్ హైవే ఇది కూడా. ఫస్ట్ ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలి, దాని తర్వాత ఇంకా డైరెక్ట్ హైదరాబాద్, మధ్యాహ్నం కల్లా హైదరాబాద్లో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఏమైతే అదే జాజటాస్. మహారాష్ట్ర నుంచి కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి ఆర్టీఓ చెక్కింగ్. వెళ్ళేటప్పుడు కనపడలేదు మాకు, ఏమో నేను చూడలేదు అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే ఆర్టీఓ చెక్కింగ్ అనిపించింది. వెళ్ళేటప్పుడు మేము వెళ్ళింది స్టేట్ హైవేలో, అందుకని అది కనిపించలేదు. బట్ ఇది వచ్చేసి నేషనల్ హైవే 65 అని చెప్పాను కదా ఇందాక. సో ప్రతి నేషనల్ హైవే మీద ఆర్టీఓ చెక్కింగ్ ఉంటుంది, లారీస్ వాల్ పర్మిట్స్ ఇదన్నీ. నేను గోల్డెన్ క్వాలిటర్ ట్రిప్లో ప్రతి స్టేట్కి ఆర్టీఓ చెక్కింగ్ ఉండేది. దాని పక్క నుంచే వెళ్ళేవాడిని. ఎవరన్నా ఆ సిరీస్ ఇంతవరకు చూడకపోతే వెళ్ళి చూడండి, 17 వీడియోస్ ఆర్ 18 వీడియోస్ ఉన్నాయి దాని మీద. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూసిన తర్వాత. అండ్ అఫీషియల్లీ వీఆర్ ఇన్ కర్ణాటక రైట్ నౌ. మహారాష్ట్ర బాయ్ బాయ్ కర్ణాటక, హలో హలో. ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఎక్కడన్నా ముందాగి బ్రేక్ఫాస్ట్ చేయాలి. హోటల్స్ మంచిగా కనపడట్లేదు, సో హోటల్స్ వెతుకుతూనే ఉన్నాం అప్పటి నుంచి. బట్ 60 కిలోమీటర్స్ దాకా వచ్చాం కానీ ఇంతవరకు ఒక హోటల్ కూడా కనిపించలేదు మంచిది. సో ముందు హోటల్ ఎలా ఉన్నా పర్లేదు, వెళ్ళైతే తినాలి, ఎందుకంటే ఆకలిగా ఉంది. ఫుల్ రోడ్స్ అయితే ఫుల్ ఎంటీ ఉన్నాయి. అండ్ యాచటాస్ టైం వచ్చేసి 12:10 అయింది అండ్ ఇదే హోటల్ దగ్గర దాదాపు 1.5 అవర్ నుంచి ఉన్నాం. 1.5 అవర్ నుంచి ఎందుకంటే లైక్ మొత్తం కార్ నిన్నటిదాకా ఎలా కనిపించిందో ఈరోజు అలా లేదు, ఎందుకంటే మొత్తం అంటే మొత్తం సర్ది పెట్టేసాము. సో యాజ్ యూ కెన్ సీ లైక్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు లైక్ షాపింగ్ చేసినవి అవన్నీ ఏమంటారు డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకొని సెగ్రిగేట్ చేసి బ్యాగ్స్లో సర్దుకున్నాం అండ్ ఇప్పుడు ఈజీ ఉంటుంది, ఇంటికి వెళ్ళినా బ్యాగ్స్ తీసి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మొత్తం అంటే లైక్ ఒక 1/2 అవర్ to 1 అవర్ పట్టింది ఇది. అండ్ హోటల్ వచ్చేసి మూమిన్ దగ్గర లైక్ లిటరలీ 11:00 బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకేమైనా ఉన్నాయారా? ఇంకేం లేవుగా, నా సీట్ కింద ఏమి లేవు, నా సీట్ అనక షూస్ నేను లోపల పెట్టుకున్నా ఆల్రెడీ ఇప్పుడు. సో ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, సెగ్రిగేషన్ అంతా అయిపోయింది. సో రెడీ టు మూవ్ రాక్ అండ్ రోల్. అండ్ జాజాస్ ఫైనల్గా తెలంగాణలోకి అయితే ఎంటర్ అయ్యాం అండ్ నా జన్మభూమి భూమి లైక్ ఇది 9th డే, ఫస్ట్ డే ఎగ్జిట్ అయ్యాం. ఫస్ట్ డే 3 అవర్స్కి ఎగ్జిట్ అయ్యాం అండ్ 9th డే ఇంకో 3 అవర్స్లో ఇంటికి వెళ్తాం అనగా మళ్ళా కర్ణాటక మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం. అండ్ 9 డేస్ ట్రిప్ ఈరోజుతో లాస్ట్, ఇవన్నీ నేను లాస్ట్లో మాట్లాడతాను, కొన్ని ఏమంటారు షేర్ చేసుకోవాలి మీతో. అవన్నీ నేను లాస్ట్లో మంచిగా ఇంటికి ఇంకొక 5-6 కిలోమీటర్లు ఉన్నాగా స్టార్ట్ చేస్తే ఫీల్ బాగా వస్తుంది, ఇప్పుడు చెప్తే అప్పటికి ఆ ఫీల్ పోతుంది. సో ఆ ఫీల్ కోసం మీరు అప్పటిదాకా వెయిట్ చేయండి. అండ్ యాచటాస్ హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ ఎంటర్ అయిందా చెప్పాను కదా తెలంగాణకి ఎంటర్ అయ్యామని. సో తెలంగాణలోకి ఎంటర్ అయ్యాము అండ్ ఫస్ట్ ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వచ్చాము చూపెడతాను. గర్ల్ ఫ్రెండ్ మండి, యా లైక్ మండి మహారాష్ట్ర మొత్తం ట్రై చేసాం, ఎక్కడంటే ఎక్కడ మాకు అంటే వెళ్ళే దారులు ఎక్కడ తగ్గలేదు. సో ఇంక ఇంటికి కూడా వెళ్ళకుండా ఫస్ట్ టైం అంతా 2:30 అయింది. సో లంచ్ ఇంకా బయట చేసి వెళ్దాం అనుకున్నాం, ఇల్లు కుకెట్పల్లి బట్ హైటెక్ సిటీ దాకా వచ్చి గర్ల్ ఫ్రెండ్ మండిలో మండి తిని మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సో
మండి మీద మాకు ఏమంటే అదే డైలాగ్ ఉంటుంది ఏంద్రా, పొద్దున్న 6 గంటలకి వస్తాం, లంచ్ బ్రేక్ దాకా వెయిట్ చేస్తాం, మండి తింటాం అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మండి తినేసి మళ్ళీ ఇంటికి వెళ్తాం, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం, ఇంకొక 10 మినిట్స్ వచ్చేస్తుంది. సో ఇది ఫినిష్ చేసినానే చలో ఇంటికి, ఇంటి నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి. సో 9 డేస్ మళ్ళీ హైదరాబాద్లో ఇదే రోజు. అండ్ యా జటాస్, ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ మండీలో లంచ్ అంటారా దాన్ని ఏమంటారు తెలీదు, లైక్ స్నాక్స్ టైంలో లంచ్ అయింది అండ్ రిటర్నింగ్ హోమ్. ఇంకొక 30 మినిట్స్లో ఇంట్లో ఉంటాము సక్సెస్ఫుల్గా. 9 డేస్ తర్వాత, ఎంటైర్లీ 9 డేస్ అంటే వెళ్ళేటప్పుడు క్లారిటీ లేకుండా ఎంత అని జైన్ అడిగితే 6-7 డేస్ అన్నాను, నేను 9 డేస్ అన్నాను. జ్యోతిష్ నువ్వు 8 డేస్ అనుకున్నారు ట్రిప్, జ్యోతిష్ కరెక్ట్ 6 డేస్ అనుకున్నాడు, జైన్ 6-7, నేను 9 అనుకునే వెళ్ళాను. జైన్ కూడా ఫస్ట్ డే చెప్పారు 9 డేస్ అవుతుంది ఆ ట్రిప్ అని, పక్క ఇది 9th డే. సో ఫస్ట్ డే మిట్ట మధ్యాహ్నం 12కి బయలుదేరాము అండ్ ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంటికి 4 లోపు అయితే ఇంటికి వెళ్తాము. అమేజింగ్ ట్రిప్, ఓన్లీ మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ చేసాము, యా కర్ణాటకలో ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాము. అది లైట్ తీస్తే లైక్ ఇది వచ్చేసి మహారాష్ట్ర 0.0 అవుతుంది అండ్ దీని తర్వాత కూడా మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉందని తెలుసుకున్నాము. లైక్ మహారాష్ట్ర ఓన్లీ ఫర్ ట్రెక్కింగ్ 45 డేస్ కేటాయించవచ్చు, అంతా అంటే అన్ని ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఎప్పుడన్నా వెళ్దాం మహారాష్ట్రలో, మ్యాక్సిమమ్ ఉన్న ట్రెక్కింగ్ ప్లేసెస్ అన్ని ఒకే అటెంప్ట్లో క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. జైంద్ అంతేగా, నాది జైంద్ అయితే అదే అనుకున్నాం. లైక్ మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఏ రోజు కారోజు ఏ రోజు కారోజు, సో మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉంటాం డైలీ ఆ ప్లేస్ చూసినవన్నీ. సో మేమైతే అనుకుంది అది మహారాష్ట్ర వస్తే ఒక 45 డేస్ రావాలి, అన్ని ట్రెక్స్ కవర్ చేయాలి అని. ఎందుకంటే మేము ట్రెక్కింగ్ చేసేటప్పుడే మాకు దాదాపు 10-15 పేర్లుగా తెలిసినాయి. లైక్ ఒక్కొక్కరు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, యూట్యూబర్ అని అడుగుతారు యా అంటే హ్యావ్ యూ ట్రైడ్ కల్వంతి ఆర్ హ్యావ్ యూ ట్రైడ్ ఇంకో ఫోర్ట్ పేరు శివాజీది, ఇంకో ఫోర్ట్ ఉంది, ఇంకోటి రాజమంచి ఫోర్ట్ అని ఉంది, అలాంటివి చాలా ఒక్కోటి ఒక్కోటి చెప్తూ ఉంటారు, ఇవి ట్రై చేయండి ఇవి ట్రై చేయండి అని. సో చాలా అంటే చాలా ఉన్నాయి, అవన్నీ చిన్నగా కవర్ చేద్దాం ఈ ఎంటైర్ సిరీస్ ఈ రోజుతో, ఈ ఎపిసోడ్తో లాస్ట్ అండ్ కొన్ని ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. టోటల్ 9 డేస్ ట్రిప్ అండ్ బడ్జెట్ వచ్చేసి మాకు కరెక్ట్గా అంటే రూపాయితో రూపాయి చెప్పలేము కానీ 40,000 అయింది అండ్ 10,500 రూపీస్ ముంబైలో ఓన్లీ షాపింగ్ అయింది. సో మొత్తం 51,000 రూపీస్ దాకా అయింది ఈ ట్రిప్ మాకు. వెళ్ళింది నేను జైన్ జ్యోతిష్ ముగ్గురమే అండ్ హ్యాపీ ఫేసెస్, ఎక్కడ ఏం సాడ్ లేదు ముగ్గురం. లైక్ ఎంత హ్యాపీగా అయితే వెళ్ళామో అంతే హ్యాపీగా అన్ని ప్లేసెస్ చూసాము అండ్ అంతే హ్యాపీగా రిటర్న్ అయ్యాము. ఏమీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరగలేదు, ఏమీ జరగలేదు. సో ఆల్ హ్యాపీస్. లైక్ ఫస్ట్ టైం ఒక ట్రిప్ చాలా అంటే చాలా బాగా జరిగిందంటే ఇదే, ప్రతి ట్రిప్లో ఎక్కడో దగ్గర ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కానీ ఈ ట్రిప్లో ఏం జరగలేదు. ఎలా అయితే నవ్వుతూ వెళ్ళాము అలానే నవ్వుతూ నవ్వుతూనే వచ్చేసాం మళ్ళా. సో మీ అందరికీ ఇలాంటి ట్రిప్స్ నచ్చితే చెప్పండి. లైక్ ఇదైతే పూర్తి స్టేట్ అయితే కవర్ చేయలేకపోయాను కానీ మేజర్ ప్లేసెస్ కవర్ చేశాను ఇందులో. సో ఒకవేళ మీకు ఇలాంటి ఏమైనా స్టేట్స్వి కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ ట్రిప్ పర్టికులర్ ఇంకో స్టేట్ పెట్టుకుందాం. నాకైతే నెక్స్ట్ ఒకసారి కేరళ పెట్టుకోవాలని ఉంది. లైక్ కేరళ కొంచెం మంచి స్టేట్, చూడటానికి చాలా అంటే చాలా బ్యూటీస్ ఉంటాయి. సో కేరళ లేకపోతే ఇంకోటి ఏదైనా అలాంటివి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము కన్సిడర్ చేస్తాము. ఒకవేళ కేరళ కన్నా మంచి ఆప్షన్ దొరికితే అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా. లైక్ ఏదైనా అంతే ఉంటుంది, 10-15 డేస్ ట్రిప్స్ ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా మాకు టైం దొరికినప్పుడు అలా సిరీస్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకి చెప్పండి మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయి చూడటానికి, ఇవన్నీ చూడొచ్చు అని. ఎక్సలెంట్ పార్కింగ్ అయితే రాండ్రా, మీరే నమస్కారం నేను తెస్తా ఏదో ఒకటి ఇవ్వండి, ఎక్కువ మహిళారు మీరు. మిస్సింగ్ ఏందేనా? అంతేగా మరి, ఇంకా నేను చేయకుండా కారు ఎక్కువ మైలేజ్ వచ్చింది. అరే వాటర్ సక్సెస్ఫుల్గా జ్యోతిష్ వాళ్ళ ఇంటికి వచ్చి జ్యోతిష్ గారు నింపేస్తున్నాం బయరా వస్తున్నావు మాతో. మళ్ళీ జయంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి మళ్ళీ నా లగేజ్ అంతా పైన పెట్టేయాలి. అండ్ అరే బావరా వండర్ఫుల్ పార్కింగ్ రా, నేను ఎంత చూడలేదు యాంగిల్ బాబా. అసలు కారణం ఏంటండి, 9 డేస్ తిరిగితే ఇలా ఉంది. అరే పాపం రా, అరే చంపేసేవరా జయంత్, జయంత్ చంపేసేవరా, అన్యాయమైన పసిపెట్టి చంపేసేవరా జయంత్. నువ్వు జయంత్ ఎనీ వర్డ్స్ అబౌట్ అవర్ ట్రిప్? అమేజింగ్ మార్వెలస్ ఫ్యాంటాస్టిక్ సార్. ఫ్యాంటాస్టిక్ మార్వెలస్ అమేజింగ్? అమేజింగ్ మార్వెలస్ ఫ్యాంటాస్టిక్. పత్తి పత్తి గులాబోతి షర్బత్ స్వప్నమోతి అవేం లేవా? అదేం లేవు, బాగా ఎంజాయ్ చేస్తాంగా. నెక్స్ట్ మహారాష్ట్ర చేశాను. 45 రోజులు 45 రోజులు ట్రెక్కింగ్కి, 40 ట్రెక్కులు అంతా ఇచ్చిపాడా?
నాది ఇది సెకండ్ బిగ్గెస్ట్ ట్రిప్, ఎందుకంటే గోల్డెన్ క్వాలిటర్ తర్వాత 9 డేస్ అంటే నేను ఇదేనని చెప్పొచ్చు. తిరుపతి వెళ్ళాము అప్పుడు 4 డేస్ అండ్ 5 డేస్, 4 డేస్ యా తిరుపతి 4 డేస్ ట్రిప్ అండ్ ఇది వచ్చేసి 9 డేస్ ట్రిప్. సో ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే అంత సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సక్సెస్ గురించి పక్కన పెడితే లైక్ ట్రిప్లో ఎవరన్నా కోరుకునేది ఎంజాయ్మెంట్ ప్లస్ ఏదో ఒకటి తెలుసుకున్నాం అది ఇది అని మేము అన్నీ చేసాం. లైక్ తెలుసుకున్నాం ఎంజాయ్మెంట్ లైక్ లిటరల్లీ అజంతా ఎలా అనిపించింది అని. అజంతా క్రేజీ అంటే క్రేజీ ఉంది. గైడ్ని తీసుకొని వెళ్తే లైక్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ అక్కడే గడపచ్చు. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. నేనైతే అజంతాలో బాగా టైం స్పెండ్ చేశాను. హరిహర ట్రెక్ చాలా అంటే చాలా అడ్వెంచర్ అండ్ మాకు ఇంకా అడ్వెంచర్ అంటే ఇటు సైడ్ నుంచి అక్కడ సైడ్ దిగాం. చాలా అంటే చాలా ఉన్నాయి అలాంటివి. సో లైక్ 9 డేస్ 9000+ మెమరీస్. 9000 కానీ ఇంకా ఎక్కువ చెప్పాలి. నేను రైమింగ్ కోసం 9000 అని చెప్తున్నా. సో 3 పీపుల్ కాదు మళ్ళీ చూద్దాం. 1 car 3 people 9 days 9000+ మెమరీస్ హ్యాపీ ఎండింగ్. దీనికంటే ఏం కావాలి ఎవరికైనా. అండ్ మైల్ కూడా వచ్చేసింది. సో వీడికి బాయ్ బాయ్ చెప్పే టైం అయింది. ఇటు పార్క్ చేస్తావా, తీస్తాను వెనక నుంచి. సో లైక్ ట్రిప్ అయిపోయింది అని బాధ ఉంది, బట్ చాలా మంచిది జరిగింది అని ఇంకొక పక్కన హ్యాపీనెస్ కూడా ఉంది. అంతే హ్యాపీనెస్. దిగాల్సిందే, ఇల్లు వచ్చేసిందిగా. పాయే అయిపోయే. సో ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ ట్రిప్ అంతా మీకు రియల్లీ రియల్లీ నచ్చింది అనుకుంటున్నాను, నిజంగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాం లైక్ షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ట్రావెల్లో ఉన్న వీడియోస్ అప్లోడ్ కంటిన్యూస్ చేయాలని చెప్పి చాలా అంటే చాలా కష్టపడ్డాము. అండ్ అందులో జైన్తో కష్టపడ్డాడు, ఎందుకంటే ఒక వీడియో ఎడిట్ చేశాడు. సో ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. యూ నో ద డ్రిల్, రైట్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు నోటిఫై వెనర్ ఐ పోస్ట్ వీడియో. ఇట్లా మీ నాగార్జునరామ్ సైనింగ్ అవుట్. బై బై.